దూరము నుంచైనా నమస్కారం చేసుకోవాలి మీరందరూ. పొరపాటున దీపాన్ని వెలిగించే వాళ్ళనైనా, శివ పూజ చేసేటువంటి వారినైనా, శివారాధన ఆరాధన చేసేటువంటి వారినైనా, ఎవరైతే ఎగతాళి చేస్తారో, ఎవరైతే నవ్వుతారో, రవరవాది నరకాల పాలవుతారు. ఒకవేళ చెయ్యలేకపోతే నమస్కారం చెయ్యండి. ఎవరైనా దీపాన్ని గనక వెలిగిస్తూ ఉంటే శివాలయాలలో, పల్లెటూళ్లలో ఈ సమయమునందు అందరూ వెలిగించండి, దీప దానం చెయ్యాలి. ఇక మరొకటి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, ఈ దీపాన్ని ఎవరైతే వెలిగించి చూస్తారో, రౌరవాది నరకములు నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే, నరకము నుండి ఉద్భవింపచేసి దాటించి, ఓ దీపలక్ష్మి, ఓ దీపమా, హే దీపనారాయణ, హే పరమేశ్వర, ఈ దీపము ద్వారా అఖండమైనటువంటి వెలుగును కలిగించి నరకము నుండి నన్ను ఉద్ధరించు స్వామి, నా కుటుంబాన్ని ఉద్ధరించు స్వామి అని ప్రార్థించాలి. మరొక మాట చెబుతున్నారు వశిష్ఠుల వారు, ఓ జనక మహారాజా, మరొకటి ముఖ్యమైనటువంటిది కార్తీక మాసంలో దానం. వస్త్రదానం చెయ్యొచ్చు, భూదానం చెయ్యొచ్చు, షోడశ మహాదానాలలో ఏ దానమైనా చెయ్యొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది దీపదానం. ఉసిరిక కొమ్మ, రేపు ద్వాదశి వస్తుంది, మరువకండి మరువకండి. ఉసిరిక కొమ్మను తీసుకొని వచ్చి మీ ఇంటిలో ఉన్నటువంటి తులసిమ్మకు, ఆ ఉసిరి కొమ్మకు మధ్యలో ఒక అందమైనటువంటి ఒక దండ వేసి లక్ష్మీనారాయణుడుగా భావించి ఆ అక్కడ ఉన్నటువంటి సమయంలో దీపారాధన గనక చేసినట్లయితే, లక్ష్మీనారాయణుడు యొక్క కళ్యాణం చేసినంత పుణ్యం కలిగి అష్టలక్ష్మీ దివ్య వైభవంతో ఆ గృహం దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్య భోగభాగ్యములు కలుగుతాయి. ఉసిరిక కాయ తీసుకొని ఆ ఉసిరికాయను చివరలా తుంచి దాని మీ దాంట్లో ఆవు నెయ్యి వేసి వత్తి వేసి ఆ వెలిగించి ఆ ఉసిరికాయను ఒక బియ్యంలో ఉంచి ఆ బియ్యంతో సహా ఏ బ్రాహ్మణుడికైతే దానం చేస్తారో దక్షిణతో సహా వాళ్ళకి సమస్త శుభములు కలుగుతాయి. లేదా వెండి గిన్నె నిండా నెయ్యి పోసి అలా బంగారుపు వత్తిని వెలిగించి దీపదానం చెయ్యాలి. అనేకమైనటువంటి దానములలో దీపదానం గొప్పది. ఇంకొక గొప్పదైనటువంటి విశేషం వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు తెలియజేస్తున్నారు. ఈ కార్తీక మాసంలో ఏ బ్రాహ్మణుని యొక్క కుమారుడికైనా, ఏ బ్రాహ్మణుని యొక్క కుమారుడికైనా ఉపనయనం గనక మీరు చేయిస్తే, ఉపనయనం గనక చేయిస్తే, వేద విద్యను, వేద మాతను ఆరాధిస్తే, అందరూ నమస్కారం చేయండి, అందరూ నమస్కారం చేయండి. వేదమాత గాయత్రి దివ్య స్తోత్రం మహా గొప్పదైనటువంటి శ్లోకం చదువుతున్నాను, అందరూ నమస్కారం చేయండి, శుభములు జరుగుతాయి. ముక్త విద్రుమఖేమ నీల ధవళ ఛాయైః ముఖైః తీక్ష్ణైః యుక్త బిందు నిబద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుశకశాం శుభ్రం కపాలంగదాం శంఖం చక్రమదార విందయుగళం హస్తైర్వహంతీం భజే. అమ్మ యొక్క దివ్య రూపమే గాయత్రి వేదమాత. ఇక్కడ మీనాక్షి అమ్మవారున్నది, నమస్కారం చేయండి. అదిగో అమ్మవారు మధుర దివ్యమైనటువంటి అలా కామాక్షీదేవి, కంచి నుంచి విచ్చేసినటువంటి కామాక్షీదేవి మనందరినీ దర్శనమిస్తున్నది ఈ పుణ్యమైన కార్తీక మాసంలో. ఆ అమ్మవారి యొక్క దివ్య సందర్శన మహాభాగ్యాన్ని పొందినటువంటి వ్యక్తులకు సర్వ శుభములు కలుగుతాయి. హారనూపుర కిరీట కుండల విభూషిత వయవశోభిని.